కాతనైతే మేము చేసినట్టు వ్యవసాయ విస్తరణలో భాగంగా, వ్యవసాయ స్థిరీకరణలో భాగంగా రైతు బంధు ఇవ్వండి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అని డైలాగులు కొట్టడం కాదు, చేసి చూపెట్టండి. ఇంకా 14 రోజులే మిగిలింది, ఈ వానాకాలంలో 14 రోజులు మాత్రమే మిగిలింది ఈ పంటకి. మరి ఇప్పటికైనా చాతనైతే దమ్ముంటే రైతు భరోసా అయ్యి ఇచ్చిన మాట నిలుపుకో, 15,000 రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి ఇస్తా అని చెప్పినావు, ఇచ్చి చూపెట్టు. చాతనైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ 2,500 రూపాయలు నెలకిస్తానన్నావు, ఇచ్చి చూపెట్టు. చాతనైతే మా పెద్ద మనుషులకు హామీ ఇచ్చినావు, 2,000 పెన్షన్ కాదు 4,000 ఇస్తా, కేసీఆర్ అవ్వకో తాతకో ఇస్తున్నాడు నేను ఇద్దరికి ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తా పెన్షన్ అని చెప్పినావు కదా, చేతనైతే చేసి చూపెట్టు. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తానని చెప్పిన అశోక్ నగర్కి పోయి అక్కడ డైలాగులు కొడుతూ పోజులు కొడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇద్దరు చెప్పిన మాట ఎప్పుడు? మరి 9 నెలలైంది, 10వ నెలలో పడ్డది, సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అని ఎదురు చూస్తున్న మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు చాతనైతే నోటిఫికేషన్లు ఇచ్చి పరిపాలనలోని సత్తా అయిందో చూపెట్టు. హైదరాబాద్ అతలాకుతలం అవుతున్నది. ఒకవైపు పత్రికలు రాస్తా ఉన్నాయి, ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది మొన్న 28 రోజుల్లో 30 మర్డర్లు అని, ఈనాడు పత్రిక రాసింది ఈ నగరానికి ఏమైంది అని. చాతనైతే తెలివి ఉంటే హోంమంత్రి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకొని రా, ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది, అవకాశం ఉంటే చూసుకో. పోలీస్ బండ్లల్లో కనీసం డీజిల్ పోస్తలేరని రాస్తున్నారు, గోదావరికంలో పోలీస్ బండ్లల్లో డీజిల్ పోయకపోతే బండ్లు పక్కకు పెట్టినారు, పెట్రోల్ బంకులలో మేము పోయాం బిల్లు లేకపోతే 9 నెలల నుంచి అని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు పాఠశాలల్లో చాక్ పీసులు లేవు, చాక్ పీసులు కొనేందుకు అవకాశం లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు పాఠశాలల్లో అక్కడ ఉండే పిల్లలు బాధపడుతూ ఉన్నారు.